हाय फ्रेंड्स वेलकम टू श्रीता वंटिल्लू लड्डू चूपिंचबोतुन्नानु लड्डूनि मनमु 15 टू 20 मिनट्स रेडी चेसुकोवच्चु अन्नमाट चाला ईजीगा चाला फास्ट रेडी चेसुकोवच्चु लड्डू चेसुकोवडानिकि पाकं एं अवसरं लेदु चाला ईजीगा चेसुकोवच्चु लड्डू अनेदि 1 मंथ वरकु निल्व उंटुंदन्नमाट मीरु एप्पुडु कावालंटप्पुडु लड्डूनि चेसुकोवच्चु दीपावली वस्तुंदि काबट्टि दीपावलिकि ई विधंगा चेसुकोंडि अंदरू बागा लैक् चेस्तारु మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ముందుగా ఈ శనగపిండి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ లడ్డుకి నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాం తర్వాత వాటర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని టైట్ గా కలుపుకోవాలి సాఫ్ట్ గా కలుపుకోకూడదు వాటర్ ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా టైట్ గా కలుపుకోవాలి మీకు బాగా లూజ్ గా అనిపిస్తే కొంచెం పిండి కలుపుకోండి కొంచెం శనగపిండి వేసుకొని కొంచెం పిండిని టైట్ గా కలుపుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్ గా బాల్స్ లా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి కొంచెం పల్చగా ప్రెస్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అదే విధంగా అన్నిటిని చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని ఈ విధంగా పల్చగా చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయకూడదు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసారంటే మధ్యలో పచ్చగా ఉంటుందన్నమాట అందుకే మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక 5 టు 7 మినిట్స్ కి ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక 5 టు 7 మినిట్స్ లో ఫ్రై అయిపోతాయి అన్నమాట చూసారా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం అదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ గా తుంచేసుకోవాలి చూసారా కలర్ కొంచెం డార్క్ గా ఉంది కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నమాట ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా తుంచేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ గా పౌడర్ చేసుకొని సెపరేట్ బౌల్ లో తీసుకోవాలి తర్వాత అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి 1 కప్పు శనగపిండికి నేను ఇక్కడ 1 కప్పు షుగర్ పౌడర్ వేస్తున్నాను మీకు ఎక్కువ స్వీట్నెస్ ఉందనుకుంటే షుగర్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది మనకి కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది అన్నమాట మరీ ఫైన్ గా ఉండకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది పర్ఫెక్ట్ క్వాలిటీ అంటే ఏముండదు చూసుకొని వేసుకోవాలన్నమాట మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి నెయ్యి వేసుకోవాలన్నమాట మీకు లడ్డూలు చుట్టుకొని రాలేదంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి ఈ విధంగా చేతితో బాగా కలుపుకోవాలి మీకు నెయ్యి సరిపోలేదంటే కొంచెం నెయ్యి వేసుకోండి ఈ లడ్డూలు చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మినిమం ఒక 15 మినిట్స్ రెడీ అయిపోతాయి అన్నమాట ఎక్కువ టైం పట్టదు మామూలుగా మనం శనగపిండి లడ్డూలు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వీటిని నేతిలో బాగా ఈ శనగపిండి ఫ్రై చేసుకోవాలి మినిమం 20 మినిట్స్ అనే పడుతుంది అన్నమాట ఇవైతే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి మనం ఎక్కడ పాలు యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవి ఏం తొందరగా పాడవు అన్నమాట 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి చూసారా చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అచ్చం మనకి బయట షాప్స్లో దొరికే శనగపిండి లడ్డూలా ఉంటాయి అన్నమాట మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి అందరూ బాగా లైక్ చేస్తారు
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.